మెడిసిన్ అది మెడిసిన్ లేదు దాంట్లో, ఒక మెడిసిన్ దాంట్లో పెట్టుకుంటాం. సో దాంట్లో పెట్టుకుంటాం. ఈరోజు ముఖ్యమైన ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, న్యూక్లియర్ థెరపీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎక్కడ స్టేట్ సెపరేట్ అయిపోయినాక ఎక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కంప్లీట్గా లేకపోవడం వల్ల, ఇంతకుముందు ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ అవసరమైన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అది గవర్నమెంట్ స్కీమ్ పేషెంట్స్ అవని ప్రైవేట్ పేషెంట్స్ అవని ఏ పేషెంట్స్ అయినా కానీ, మనం బయట రాష్ట్రాలకి అంటే హైదరాబాద్, చెన్నై వంటి బెంగళూరు పంపించే పరిస్థితే ఉంది ఇప్పటివరకు. అందుకని ప్రత్యేకంగా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని, మాకు స్పేస్ ఇబ్బంది ఉన్నా కూడా పాత రేడియోథెరపీ డిపార్ట్మెంట్ కొబార్ట్ మిషన్ తీసేసిన ప్లేస్లో కొత్తగా ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసి స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సమగ్రవంతమైన అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ రేడియోథెరపీ సెంటర్ అనేది కొత్తగా ఈరోజు రేపు మన గౌరవనీయులైన శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే దుర్గ్ నియోజకవర్గం నుండి ఆయన రేపు దసరా సందర్భంగా రేపు ఇనాగ్రేట్ చేస్తున్నారు రేపు 12 గంటలకి. కానీ దసరా నాడు మీ అందరికి ఇబ్బంది అవుతుందని ఈరోజే ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ ఇన్వైట్ చేయడానికి, అలాగనే మీ అందరి ద్వారా ఈ ప్రజలకి ఈ పర్టికులర్ థెరపీ వైజాగ్లోనే ఉంది, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అనేది ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేసే దానికోసం, అలాగనే ప్రజలకి అవగాహన బయట రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా 100కి 100% క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ వైజాగ్లోనే అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ పర్టికులర్ థెరపీ విజయవాడ, శ్రీ తిరుపతి ఈ మొత్తం ఏరియా నుండి కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసుకునే విధంగా క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ మన స్టేట్లోనే ఉంటేనే చేస్తారు కాబట్టి, అలాగనే ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పేసి ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ వాళ్ళు పెట్టలేదు. సో ఈ విధంగా ఏ ఏ ట్రీట్మెంట్స్ ఈ పర్టికులర్ థెరపీలో అవుతాయంటే, థైరాయిడ్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్ కాకుండా హైపర్ థైరాయిడిజం అని ఉంటుంది, అది